ఇచ్చారు. ఇది ఒక్కటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో రాదు, ఇది సపరేట్ కేసు బై ఇట్ సెల్ఫ్ అని. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి మొదలైంది. ఓకే, అండ్ ఆ జన్మస్థాన్ వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా ఈ మస్జిద్ పేరు మీద రిజిస్టర్ చేసుకుని జన్మస్థాన్ సమ్ ఏదో ఒక నేమ్ ఉంది, అరబిక్ నేమ్ జన్మస్థాన్. ఎవరు జన్మస్థాన్ అండి? ఎవరు పుట్టారు వీళ్ళు? ఉర్దూలో జన్మస్థాన్ అని రాస్తారా? సో ఆ పరిస్థితికి అక్కడ అందరూ తెలుసు. దాని తర్వాత మనకు తెలుసు సుప్రీంకోర్టు ఎక్స్కవేషన్ ఆర్డర్ చేశారు, లిమిటెడ్ ఎక్స్కవేషన్. దాని తర్వాత వాళ్ళు స్కాన్ చేశారు, గ్రౌండ్ స్కానింగ్ చేశారు, అన్ని చేసిన తర్వాత అక్కడ గుడి ఉంది, కింద పెద్ద గుడి ఉంది. అది కాకుండా చాలా మట్టుకు దాంతోపాటు కార్బన్ డేటింగ్ అవన్నీ కూడా చేశారు. 1971లో ఎక్స్కవేషన్ చేసినప్పుడు అప్పుడు డాక్టర్ లాల్ ఎన్జిఆర్ఐ ఐ మీన్ సార్ అప్పుడున్న ఆర్కియాలజీ సర్వే డైరెక్టర్ చేసిన దాంట్లో కేకే మొహమ్మద్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో స్టూడెంట్. ఆయన కూడా ఈ ఎక్స్కవేషన్లో ఉన్నాడు. ఆయన చెప్పారు క్లియర్గా అక్కడ మూర్తి చాలా మట్టుకు హిందూ దేవతల మూర్తులు దొరికినాయి అక్కడ. అది గణేష్ ఉండొచ్చు, లక్ష్మి ఉండొచ్చు, వీళ్ళందరూ దొరికింది. అది కాకుండా అక్కడ ఇన్స్క్రిప్షన్స్ దొరికింది. దాంట్లో క్లియర్గా రాసింది అన్నమాట, ఈ గుడి ఎవరి కోసం కట్టామంటే ఆ రాజు కోసం కట్టాం. ఎవరు తల 10 తలలు ఉన్న ఒక డెమన్ని చంపిన మనిషి అని చెప్పేసి, ఒక అసురాన్ని చంపిన మనిషి అని చెప్పేసి. అది ఎవరు? రాముడి. బాలీని చంపిన మనిషి ఒక దేవుడి కోసం కట్టామని. బాలీని ఎవరు చంపారు? సో చాలా క్లారిటీ. అది సుప్రీంకోర్టు వచ్చింది ఈ ఆర్టిఫాక్టు, ఈ ఎవిడెన్సెస్ అంతా సుప్రీంకోర్టు తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు డిసైడ్ చేశారు. ఇప్పుడు కూడా డిస్ప్యూట్ అక్కడ మస్జిద్ ఉందా అక్కడ గుడి ఉందా అని కాదు, ఆ ల్యాండ్ ఎవరిది. టైటిల్ డిస్ప్యూట్లో క్లియర్గా తెలిసిపోయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ టైం నుంచి ట్యాక్స్ కట్టుకుంటూ వస్తుంది దాని మీద. అంటే ఆ ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే ఇప్పుడు డివిజన్ క్వశ్చన్ లేదు, 1/3, 1/3, 1/3 అని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన డిసిషన్ పనికిరాదు, కంప్లీట్ ల్యాండ్ ఒక ట్రస్ట్కి హ్యాండ్ ఓవర్ చేయండి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆదేశం ఇచ్చారు. ఆ ఆదేశం ప్రకారమే రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఒకటి సెటప్ చేసి గవర్నమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు ఈ ల్యాండ్ అంతా. కాకుండా మస్జిద్ కోసం ఇంకొక 5 ఎకర్లు అయోధ్యలో ఎక్కడ ఇవ్వమన్నారో అది ఇచ్చేసారు, దాని శంకుస్థాపన కూడా అయిపోయింది అక్కడ. సో డిస్ప్యూట్ ఏంటి? డిస్ప్యూట్ టైటిల్కి సంబంధించిన డిస్ప్యూట్ అంతే. ఇప్పుడు వీళ్ళ డిస్ప్యూట్ ఏంటి? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఏంటి? మీరు మోదీ గారు విలువకపోతే అంటారు, మమ్మల్ని విలువలేదు అంటారు. ఇప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు కదా సార్, మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం దీన్ని ఉపయోగించుకుంటుంది, అందుకు ఇన్ ప్రొటెస్ట్ దాని తప్పేముందండి? వీళ్ళు ముస్లింస్ ఓటు వాడుకుంటలేరా? వీళ్ళు ముస్లిం ఓట్లు వాడుకుంటలేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది బీజేపీ ఈవెంటు, ఇది మన టెంపుల్ కంప్లీట్ కాలేదు, ప్రాణ ప్రతిష్ఠ అట్లా చేస్తారు, అది ఆల్రెడీ క్లారిఫై చేశారు. శంకరాచార్య నలుగురు రావట్లేదు అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు ముగ్గురు క్లారిఫై చేశారు, మాకు దీంతో ఏ ఆబ్జెక్షన్ లేదు, మోదీ గారు చేయనివ్వండి. మా ప్రాబ్లం అంటే మా ప్రాబ్లం అలాగుంది, వాళ్ళకి హైరార్కియల్ ప్రాబ్లం ఉంది. నలుగురు శంకరాచార్యులు వచ్చి ఒకటేసారి అకామిడేట్ చేయలేరండి. అది కాదు, ఇష్యూస్ ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి. కుంభాభిషేకం చేసినా కానీ నలుగురు వచ్చి ఒకటేసారి ప్రాణ ప్రతిష్ఠ చేయలేరు. వాళ్ళ దాంట్లో సీనియారిటీ లెవెల్ కూడా ఉంది, అది పెద్ద ఇష్యూ అవుతుంది. సో ఇక్కడ మోదీ గారు కాదు ప్రాణ ప్రతిష్ఠ చేసేది, ఈజ్ వన్ ఆఫ్ ద విట్నెసెస్ టు ద ప్రాణ ప్రతిష్ఠ అంతే. మోదీ గారు వచ్చి ఆయన పూజ చేస్తున్న ఆయనకు మంత్రాలు ఏం రావు, కానీ ఆయన ఈజ్ ఫాలోయింగ్ ద పాత్. అక్కడ వెళ్ళేటోళ్ళు అందరూ 11 రోజులు ఉపవాసం చేయాల్సిందే, అది ఆయన చేస్తున్నారు, అది రూల్స్ ఫాలో చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ 17 తారీఖు ఆయన గురువారులు ఉంటారు, సురేష్ గోపి బీజేపీ లీడర్ అండ్ యాక్టర్ సురేష్ గోపి కుమార్తె వివాహానికి కూడా అటెండ్ అవుతున్నారు, అటెండ్ అవుతున్నాడు, గురువారి టెంపుల్కి వెళ్తున్నాడు. కానీ నిన్న సాయంత్రం డిసైడ్ అయింది, అక్కడ వెళ్తుంటే పక్కనే అక్కడి నుంచి 18 కిలోమీటర్ దూరంలో మా ఇంటి దగ్గరే, మా ఇంటి నుంచి 10 కిలోమీటర్ దూరంలో త్రిప్రయ శ్రీరామ క్షేత్రం అని ఉంది, చాలా పెద్ద టెంపుల్, రివర్ పక్కన శ్రీరామ ప్రతిష్ట అండి, పరశురామ ప్రతిష్ట. ఆ పరశురామ చేసిన ప్రతిష్టల్లో శ్రీరాముడిది ఒకటి, శ్రీరాముడిది ఒకటి. కేరళలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద గుడిలో పరశురామ ప్రతిష్ట చేశారు. అది గోకర్ణ నుంచి టిల్ త్రిశూర్ టౌన్, మా నేను ఉండే త్రిశూర్ టౌన్ అనమాట, త్రిశూర్ టౌన్ దాకా శివగుడులు 64 గుడులు శివ భగవాన్ మీద కట్టారు. అక్కడి నుంచి కన్యాకుమారి దాకా దేవి గుడులు కట్టారు ఆయన. ఇప్పుడు కూడా అక్కడున్న ఆచారాలు, అక్కడున్న పూజలు అన్నీ ఆయన రాసిచ్చిన దాని ప్రకారమే చేస్తున్నారు, పరశురామ రాసిచ్చి అట్లనే ఆ టాంత్రిక్ రైట్స్తోనే చేస్తున్నారు కేరళలో. దానికోసం కేరళ గుడి మీరు చూస్తుంటారు, చాలా మటుకు ప్రేయర్ సిస్టమ్స్ ఆర్ డిఫరెంట్. అక్కడ ఉన్న నార్మల్ మన తెలుగుదేశ స్టేట్స్లో ఉన్న కానివ్వండి, కర్ణాటకలో ఉన్న, తమిళనాడులో ఉన్న పూజల కన్నా టోటలీ డిఫరెంట్ అది. ఎందుకంటే దట్ ఈస్ టోటలీ డిటర్మైన్ బై వాట్ లార్డ్ పరశురామ్ ఏం చెప్పారో, లార్డ్ పరశురామ్ చెప్పిన దాని ప్రకారమే నడుస్తుంది అక్కడ. సో ఈ టెంపుల్కి ఎందుకు వెళ్తున్నారు ఆయన? ఎందుకంటే ఒక రాముడి గుడికి వెళ్ళే ముందు ఇది ప్రీడేటెడ్ టు రామ్ అంటారు, అంటే అయోధ్యలో ఉన్న రామక్షేత్రం కన్నా పాతదని చెప్తున్నారు. మనకు అది క్లారిటీ దాంట్లో లేదు, ఎందుకంటే హిస్టారికల్ అది చాలా పాతది. లార్డ్ పరశురామ్ అనగానే మనం ఆ ఏజ్కి వెళ్ళిపోతాం మనం, త్రేతాయుగానికి వెళ్ళాలి, అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది. సో అంత పాత గుడి ఆయన తెలుసుకొని అక్కడ వెళ్తున్నారు ఆయన.
ఇంతకు బీజేపీ లీడర్ సజెస్ట్ కూడా చేయలేదంట. పిఎంఓనే తెలుసుకొని మాకు మోదీ గారు వెళ్తారని కానీ నిన్న సాయంత్రం నుంచి అక్కడ చెక్కింగ్ మొదలైంది, ఎస్పీజీ వాళ్ళు వచ్చారు, మీటింగ్ నడుస్తున్నాయి. సో మోదీ గారు ఏదో ఒక్క రామ టెంపుల్కి వెళ్ళి చేయడం కాదు, ఈజ్ క్రియేటింగ్ అన్ ఈకో సిస్టమ్.